எவரு பூவுதூருனாக்கை எவனி பம்ப்புது நான் தரப்புனா எவரு பூவுது நாக்கை எவரு பூவுது நாக்கை நேனு நு பம்பு மணி ரோ சங்கமா நேனு நு பம்பு மணி ரோ சங்கமா

అరవి ప్రాంతములు ఎడారి భూములు దీపవాసులను కనుమా దీపవాసులను కనుమా అరవి ప్రాంతములు ఎడారి భూములు ద్వీపవాసులను కనుమా ద్వీపవాసులను కనుమా అంధకార ప్రాంతాల ప్రభుని జ్యోతిని వెలిగించని చనుమా జ్యోతిని వెలిగించును చనుమా భారతదేశములో వెలిగే సువార్త సంగమా భారతదేశములో వెలిగే సువార్త సంగమా భూవిదేవి సంగమరంగస్థలం సువార్త సంగమా భూవిదేవి సంగమరంగస్థలం సువార్త సంగమా భారతదేశ సువార్త సంగమా భువదే సంగమ మా దరసా రాజ్యము కూల్చు యుద్ధ రంగమా దరసా రాజ్యము నిజ్యము కూల్చు యుద్ధ రంగమా ప్రభు శక్తి లేని క్రైస్తవ జనాంగమును కనుమా క్రైస్తవ జనాంగమును కనుమా బ్రతుకులో నా ప్రభు శక్తి లేని క్రైస్తవ కనుమా క్రైస్తవ జనాంగమును కనుమా కొనికి ఉజ్జీల జ్వాల కొని కనుమా ఉజ్జీల కొని చనుమా భారతదేశములో వెలిగే సువార్త సంగమా భారతదేశములో మువిదేవి సంగమ సంగమ మతసంగ భవ సంగమర రంగస్థల సువార్త సంగారతదేశువార్త సంగుదేవి సంగారతదేశువార్త సంగుదేవి సంగమ మ దరసాతానోనే రాజ్యము గుల్చే యుద్ధరంగమా దరసాతానోనే రాజ్యము గుల్చే సువార్త సంగమా హల్లెలూయా ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎమ్ గారు మీకు దేవుని వాక్యాని అందిస్తారు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరికీ వందనములు ఈ దినమున మన అంశము పనివాడు పారిపోతున్నాడు వే స్లేవ్ పిలేమోను వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం క్రిస్తియస్ ఖైదీ అయిన పౌలును సహోదరిన తిమోతియు మా ప్రియుడును జత పనివాడైన పిలేమోనుకును మన సహోదరిని అప్పయాకును తోడి యోధుడిని అర్పికును ఇంటనున్న సంగమనకు శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన కృపయు సమాధానం అనే మాటకు తోటి పనివాడు అని అర్థం మెచ్చుచున్నది ఫిలేమోను రోమా పట్టణం నుండి కొలసై నగరానికి పరవాసిగా వచ్చినట్లుగా చరిత్ర చెప్పుచున్నది ఫిలేమోను కొలసై నగరంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కొలసై నగరము నాటి దినాల్లో సముద్ర వ్యాపారానికి కేంద్రస్థానముగా ఉండేది అటువంటి కొలసై నగరంలో సువార్తను పౌలు ప్రకటించడం ద్వారా పౌలు సువార్త ద్వారా ఇతడు పట్టబడి క్రీస్తు దాసుడిగా మార్చబడటం మాత్రమే కాకుండా ఇతడు తన ఇంటిలోనే సంఘమును స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం ఈ ఫిలేమోను గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు నాటి దినాల్లో ధనవంతుల ఇళ్లలో పనిచేయడానికి చాలామంది బానిసల్ని ఐరోపా దేశంలో సంతల్లో కొనుక్కునేవారు అలాగున ఈ ఫిలేమోను ఒనేసీము ఒక సహోదరుణ్ణి ఇతడు తన ఇంటిలో పరిచారకునిగా తీసుకుని వచ్చినాడు ఒనేసీము ఇతని ఇంటిలో పని చేయుచున్నాడు పరిచర్య చేయుచున్నాడు ఒకరోజు ఫిలేమోను కొంత ధనమిచ్చి వనేసీముకు ఒక స్థలమునకు పంపించినప్పుడు వనేసీము ఆ ధనమును తీసుకొని అన్యాక్రాంతము చేసి అనగా దుర్వినియోగము చేసి అదంతా ఖర్చు చేసి వ్యర్థముగా అతడు రోమాచరసలో ఉన్నటువంటి పౌలును ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం వొనేసీము అనే మాటకు నిష్ప్రయోజనము అని అర్థము వొనేసీము కూడా పౌలు ద్వారా రక్షింపబడి ఉన్నాడు ఈ ఫిలేమోను పత్రికలో ముగ్గురు వ్యక్తులు ముఖ్యముగా మనకు కనబడతారు వారెవరెవరనగా అపోస్తుడైన పౌలు ధనవంతుడైన ఫిలేమోను అలాగే పరిచారకుడైనటువంటి ఒనేసీము అనేవారు ముగ్గురు మనకు కనబడతారు వనేసీము ఒకప్పుడు ప్రయోజనకరముగా ఉండేవాడు అలాంటి వాడిప్పుడు నిష్ప్రయోజనముగా మారిపోయినాడు అయితే వనేసీమనే మాటకు నిష్ప్రయోజనము అని అర్థము ఈ వనేసీమును పౌలు సువార్త ద్వారా అతన్ని మార్చి మరలా తిరిగి పిలేమోను దగ్గరికి పంపిస్తున్నాడు అప్పుడు ఫిలేమోనుతో ఏమని చెప్తున్నాడో పదకొండో వచ్చినమో మనం చూద్దాం అతడి మునుపు నీకు నిష్ప్రయోజనం వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ అద్దెకు తిరిగి పంపుచున్నాను అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను అతనిని అన్నప్పుడు నా ప్రాణము వంటి అతనిని ఇక్కడ ఆత్మీయముగా మనము పోల్చుకున్నప్పుడు పౌలు ఏసు క్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నాడు ఫిలేమోను తండ్రి అయిన దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు వనేసీము నశించిపోతున్న పాపికి సాదృశ్యముగా ఉన్నాడు ఏసు ఒక పాపిని మార్చిన తర్వాత అతన్ని తండ్రికి సిఫారసు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు పౌలు కూడా వనేసీము తన దగ్గరికి వచ్చినప్పుడు అతనిని ఫిలేమోన్ దగ్గరకు సిఫారసు చేస్తూ ఈ లేఖను అతనికి ఇచ్చి పంపించినాడు ఇంతకుముందు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైనా నాన్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ బడీ సంథింగ్ ప్రయోజనకారము కానిదేది లేదు అన్నీయో ప్రయోజనకరములే చాలామంది జీవితాలు నిష్ప్రయోజనముగా ఉండి ఉండగా యేసు క్రీస్తు వాటిని ప్రయోజనకరమైన వాటిగా మార్చుచున్నాడు చున్నాడు ఆ పోస్తులను ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు చేపలు పట్టే వారు వృత్తికి వారిని మనుషులను పట్టే జాలర్లుగా మార్చినాడు కొంతమంది కార్పెంటర్స్ పనిలో ఉన్నారు అనగా వడ్రంగి పనిలో ఉన్నారు వారిని మనుష్యులను నిర్మించి వారినిగా మార్చినాడు కొంతమంది టెంట్ మేకర్స్ గుడారములు కుట్టేవారుగా ఉన్నారు వారిని పరలోక రాజ్యానికి నివాసములు ఏర్పరిచేవారుగా దేవుడు వారిని సిద్ధపరిచినాడు గాడ్ స్కిల్ క్రాఫ్ట్స్ మ్యాన్ అలాగే పద్దెనిమిదో వచ్చినా చదువుకుందాం చదువుకుందా అతడు నీకు ఏ నష్టమైన నువ్వు కలగజేసిన ఎడలా నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము పౌల్ను నేను నా సుహస్థములతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపని ఉన్నావని నేను చెప్పనేలా అతడు ఏమైనా నీకు రుణపడి ఉన్నట్లయితే అంటే అతను ఇంతకుముందే చెప్పి ఉన్నాను కొంత సొమ్మును అతడు అన్యాక్రాంతం చేసినట్లుగా మనం చెప్పుకొని ఉన్నాము అతడు ఆ విధముగా ద్రవ్యమును ఏమైనా నష్టపరిచిన అతడు నీకు ఏదైనా రుణము నీడలా అది నా లెక్కలో చేర్చమని పౌలు ఫిలేమోనుకు వ్రాస్తున్నాడు అనగా పాపి విషయంలో యేసు క్రీస్తు చెల్లించవలసినటువంటి ఆ రుణము అతని పాపము నిమిత్తమై పాపి యొక్క పరిహారం విషయమై సాతాన్ యొద్ధ బానిసత్వముతో కూడిన ఆ రుణము ఏసయ్య శిలువలో తన రక్తమును కాచుట ద్వారా తన రక్తమును చిందించుట ద్వారా ఆ రుణమును లేక ఆ రుణపత్రమును మేకులతో కొట్టి బాహాటముగా ఆయనను వేడుకకు కనపరిచాడు కాబట్టి ఆ రుణము నేనే తీరుస్తానని ఇక్కడ పౌలు చెప్పుచున్న మాటలు ఇవి యేసు క్రీస్తు పాపిన మనుషుని విషయంలో చేయుచున్న సిఫారసులకు సాదృశ్యముగా ఉన్నాయి ఇంకా పౌలు ఏమని రాస్తున్నాడంటే పదిహేడు వచ్చినము కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకున్నాము కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడలా నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకోను పౌలు ఎప్పుడైనా కొలసే నగరానికి వెళ్తే ఫిలేమోన్ అతన్ని సాధారణంగా ఆహ్వానించేవాడు అతనికి మంచి ఏర్పాట్లను సిద్ధపరిచేవాడు ధనవంతుడు గనక ధనవంతులలో ఏమేమి ఉంటాయో మనకు తెలుసు మంచి ఏసీ రూమ్ ఉంటుంది త్రాగడానికి మంచి నీళ్లు ఉంటాయి మంచి భోజన ఏర్పాట్లు ఉంటాయి డైనింగ్ రూమ్ ఉంటుంది ఇవన్నీ కూడా ధనవంతులలో ఏమీ కొరత లేకుండా ఉంటాయి ఇలాంటి వసతులన్నీ పౌలునకు ఫిలేమోను కల్పించేవాడు ఇప్పుడు పౌలు చెప్తున్నాడు నన్ను చేర్చుకున్నట్లుగా అతన్ని చేర్చుకో ఇదే పాపి అయిన మనుషునికి యేసు క్రీస్తు ఇచ్చిన ధన్యత ఈరోజు ఏసు ప్రభును ఎవరైనా తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తే వారికి ఇవ్వబడిన గొప్ప ధన్యత ఏమనగా పరలోకముందు ఏసైకి ఎలాంటి స్థానము కలిగి ఉన్నదో ఆకాశం అందేమి భూమి ఏందేమి భూమి కింద ఉన్న నీళ్ళ ఎందేమి ప్రతివాని మోకాలు ఏసు నామిన వంగనట్లు ప్రతి వారి నాలుగో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసువప్రభు నొప్పుకున్నట్లు దేవుడు ఆయనకు సర్వాధికారం అనుగ్రహించి పరలోకముందు ఆయనను హెచ్చించి తన కుడి పార్శ్వ ముందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు ఏ సైకి ఎలాంటి ఘనత కలిగి ఉన్నదో దేవుని రాజ్యములో దేవుని వద్ద దేవుని సింహాశ్రముని వద్ద అదే ఘనతను ఇప్పుడు నేడు పాపికి చూచున్నాడు నన్ను చేర్చుకున్నట్లుగా ఏసయ్య పరలోకానికి వెళ్ళినప్పుడు కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధులు మూసే ఏలియా మొదలగు భక్తులు లేచి నిలవబడి సాదరముగా ఆయనకు ఆహ్వానమును పలికి ఉన్నారు జేజేలు పలికి ఉన్నారు ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోక రాజ్యములో గొప్ప సంతోషము దూతలకు కలుగుననే వార్త పదిహేనవ అధ్యాయంలో ఎనిమిదవ వచనములో మనం చూస్తున్నాం ఒక పాపి మారు మనసు పొందినట్లయితే పరలోక రాజ్యములో దేవదూతలకు ఎంతో సంతోషము ఎంతో ఆనందము వారందరూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ జే జేలు పలుకుతారు ఉనేసి ఒక పాపిన మనుషునికి సాదృశ్యముగా ఉన్నాడు యేసు ప్రభు ఒక పాపికిచ్చే ఒక ధన్యత ఏమనగా నన్ను చేర్చుకున్నట్లుగా అతన్ని చేర్చుకో పాపులను చేర్చుకోవడానికి ఏసే సిద్ధముగా ఉన్నాడు దినమెల్లా తన చేతులు చాపుచున్నాడు ఎవడైనా తన యొద్దుకు వచ్చినట్లయితే వాణిని తన రాజ్యములో చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎలా అయినగా ఏసే చెప్పుచున్నాడు నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేనా కాబట్టి పరలోక రాజ్యంలో పాపికి ఆశ్రయము స్థానం ఇవ్వడానికే యేసయ్య ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు ఉనయసీము లాంటి పాపిని మరలా తిరిగి తండ్రి అయిన దేవునికి సాదృశ్యం గోన ఫిలేమోను నద్దుకు పౌలు సిఫారసు చేసి పంపిస్తున్నాడు పాపుల కొరకు ఏసయ్యా సిఫారసు చేయించున్నాడు ఇదిగో దేవునికి మానవులకు ఏసయ్య మధ్యవర్తిగా ఉన్నాడు ఒక జడ్జిగా ఉన్నాడు అలాగే ఇక్కడ ప్రేమ అనేది మనం చూస్తున్నాం ఒకరిలో నుండి ఒకడికి సర్క్యులేట్ అవుతుంది మొట్టమొదటిగా వనే నుండి పౌలునకు పౌలు నుండి ఫిలేమోనుకు ఫిలేమోను నుండి వనే సీమునకు నుండి ఫిలేమోనునకు ఈ విధముగా ఈ ప్రేమ సర్క్యులర్ అవుతుంది ప్రేమ అనేది ఒకరిలో నుండి ఒకరిలోనికి సర్క్యులర్ అవ్వాలి సరఫరా అవ్వాలి అది ఒకచోటే గూడు కట్టుకొని ఉంటే ఎటువంటి ఫలితం ఇవ్వదు సహోదర ప్రేమను మరొకడి అని పౌలు చెప్తున్నాడు నిలవరముగా ఉండనీయుడు అని పౌలు చెబుతున్నాడు మీ సహోదరులను ప్రేమించమని వేసే చెప్తున్నాడు నీ పొరుగు ప్రేమించమని ప్రేమించమని చెప్తున్నాడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమంతటిలో ముఖ్యమైన మాట ఏమనగా నీ దేవుడైన హోమాలు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ జ్ఞానముతో నీవు ప్రేమించాలి రెండవ మాట ఏమనగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి పొరుగు వారిని ప్రేమించమని ఏసే చెప్పుచున్నాడు ప్రేమ ఒకరిలో నుండి ఒకరిలోనికి సర్క్యులర్ కావాలి ఎందుకనగా దేవుడు ప్రేమయ్యున్నాడని బైబిల్ చెప్పున్నది గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమ అందరిలో లేదు అని పౌలు చెబుచున్నాడు అలాగే విశ్వాసం అందరికీ లేదని పౌలు చెప్పుచున్నాడు కాబట్టి ప్రేమ కొరకు ప్రయాసపడమని పౌలు చెప్పుచున్నాడు మీ విశ్వాసము క్రియల మూలమైనదై మీ ప్రేమ ప్రయాసముతో కూడినదై ఉండాలి ఒట్టి ప్రేమ కాదు గొప్పాల మారి ప్రేమ కాదు మాటలు చెప్పి పలు తప్పుకునే ప్రేమ కాదు అది క్రియారూపకమైనదే వాస్తవమైనదే అది నిజమైన ప్రేమ అయి ఉండాలి అని పౌలు చెప్తున్నాడు దేవుని ప్రేమ మొమ్ములను బలవంతము చేయించున్నదని పౌలు చెబుతున్నాడు ద లవ్ ఆఫ్ జీజస్ ఈజ్ కన్స్ట్రైన్త్ ఫర్ అస్ దేవుని ప్రేమ మొమ్ములను బలవంతము చేయించున్నది ప్రేమ చేత మనము దేవుని ప్రేమ చేత మనము బలవంతము చేయబడాలి రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనములో పౌలు చెప్తున్నాడు ఎట్లనగా దేవుడు తన ప్రేమను మనడల వెల్లడిపరిచినాడు ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇంకనో బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను మనము భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడి ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు దేవుని ప్రేమ వేరు మానవుల ప్రేమ వేరు దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళినని పౌలు చెప్పుచున్నాడు తప్పిపోయిన కుమారుడు తన ఇంటి నుండి చిన్న కుమారుడు తన తండ్రి యొక్క ఆస్తిని పంచిపెట్టుకొని పంచుకొని అతడు దూరదేశం ప్రయాణమే వెళ్ళాడు తనకున్నదంతా వేయము చేసిన తర్వాత అతడు ఒక పందుల మేపు మేపువాని ఇంట్లో కూలివానిగా కుదిరినాడు అతడు పందుల మేపుటగా అతను పంపించినప్పుడు బాగా ఆకలి వేసి ఉన్నది ఆ పందుల మేపు పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూసినప్పుడు ఆ పందులు కూడా పొట్టు తినకుండా అతను తోసివేసినవి అప్పుడు దేవుని వాక్యం చెప్తున్న అతడు బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళుదునని చెప్పినప్పుడు అని బయలుదేరినాడు అతడు వచ్చుచున్నప్పుడు దూరంగా అతని తండ్రి అతన్ని చూచి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతనిని తన ఇంటిలో చేర్చుకొని తన పనివారిని పిలిచి వారితో చెప్తున్నాడు ఈయన నా కుమారుడు తప్పిపోయి దొరి దొరికెను చచ్చిపోయి బ్రతికిను రండి మనము విందు చేసుకుందాము ఇతనికి కొత్త వస్త్రమును తొడిగించండి ఇతనికి పాదరక్షలు తొడిగించండి క్రొవిన దూడను తండి వధించుకుందాం ఉంగరము తొడిగించండి ఈయన కుమారుడు తప్పిపోయి దొరికెను చచ్చిపోయి బ్రతికిను కావున నేడే తప్పిపోయిన కుమారుని వలె తండ్రి ఇంటికి వచ్చినేడలా పరలోక రాజ్యంలో ఒక పాపి మారు మనసు పొందితే దేవదూతలకు మిక్కిలి సంతోషం కలుగుతుంది కనుక నేడే యేసు క్రీస్తుని మీ రక్షకునిగా అంగీకరించి ఆయన వైపు చూచి రక్షణ పొందండి ప్రభువు మిమ్మల్ని దీవించినగాక ప్రార్థన మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇదిగో పనివాడు పారిపోతున్నాడు అనే అంశము ద్వారా మేము నీ వాక్యమును ఫిలేమోను పత్రిక నుండి నేర్చుకొని ఉన్నాము ఇది ఎంతమంది అయితే వినుచున్నారో వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం వారందరిని ఆయన ఎందుకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం నీ రాజ్యమునకు వారసులుగా వారిని నియమించవలసిందిగా ప్రార్థిస్తూ అనేకులకు ఈ వాక్యాన్ని విస్తరింపజేయవలసిందిగా పాపులను ఈ లోకమునకు వచ్చి ఉన్నామని ప్రతి ఒక్కరు గుర్తినట్లుగా సహాయం దయచవలసిందిగా ఏసు పరిశుద్ధరామును ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్